నిజంగా చెప్తున్నానండి, అస్సలు రిస్క్ లేదు. హ్యాపీగా ఫీల్ అయ్యారు బికాస్ మీరు రిస్క్ అంటున్నారంటే దట్ మీన్స్ వీ అచీవ్డ్ సంథింగ్. అదే మా గోల్. పార్కోర్ అనేది డేంజరస్ రన్నింగ్, అది ఎవరు చేయకూడదు బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ, నిజమైన పార్కోర్. కాకపోతే నేను ప్రామిస్ చేస్తానండి చాలా కంట్రోల్డ్ అంబియన్స్లో వెరీ వెరీ క్యాల్క్యులేటెడ్ రిస్క్స్ తీసుకున్నాం. ఏది అంటే ఒకసారి ఊహించుకున్నా, అంత యాక్షన్తో ఎవరికి ఏమి దెబ్బలు తగలలేదు. వెరీ నేను ఎంత అదనైతే ఆ రెండు బైక్లు కొనుక్కున్నాను సినిమా కోసం, షూటింగ్ లేనప్పుడు బైక్ నుంచి పడిపోయాను. సో కానీ షూటింగ్ జరుగు స్టంట్స్ గురించి సి మీరు అన్నట్టే అందరూ అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారా అని అనేవారు అందరూ, నా ఫ్రెండ్స్ అందరూ, నా వెల్ విషెస్ అందరూ ఇండస్ట్రీ నుంచి అదే అడిగారు. బట్ నిజం చెప్తున్నాను, దే వాస్ నో రిస్క్, వీ రియలీ క్యాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాం. ఎక్కడ ఎక్కువ అంటే ఎవరికి ఏమీ ఇంజరీస్ తగలలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ సెస్ విక్రమ్లో బేసిక్గా విక్రమ్లో ఇప్పుడు ఈ టైంలో ఎంత ప్రేమ ఉందంటే ఐ హేట్ యూని కూడా ప్రేమగా మార్చేశాడు. ఏంటండి, హెలోని చూసి అప్రిషియేట్ చేసే ప్రతి వాళ్ళకి అది అంటానండి, ఐ హేట్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.